Alekia Infra Developers Vari Debay Edava Swatantra Dinotsava Subhakankshalu. Highway facing open plots on Mumbai Highway. ఈ రోజుకి నా భయం ఏంటంటే మనం గనుక ఇవన్నీ గుర్తించుకోకపోతే ఎప్పటికైనా మీరు చూడండి రోడ్డు మీద బిడ్డను స్కూల్కి పంపించాలంటే భయం. ఒక చిన్నపాటి మీరు చూసారు 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. దాంట్లో అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. దాంట్లో ఒక్క సమీక్ష జరగలేదు. ఇవి రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 105 మంది చిన్నపిల్లల్ని హ్యూమన్ ట్రాఫిక్ కింద ఎత్తుకెళ్ళిపోయారు. ఈరోజుకి వాళ్ళకి అతి గతి లేదు. సో పిల్లలు మహిళలు అనేది చాలా చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మేము కాపా ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి, గుర్తించాలి. ఈ 77వ స్వాతంత్ర దినోత్సవం రోజున జనసేన పెట్టుకుంది మహిళలకి సగౌరవమైన స్థానం కల్పిస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మతం కులం లేకుండా, ఎందుకంటే ఆడపడుచులు అందరూ ఒకేలాగా చూస్తాం మేమందరం. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి మాన ప్రాణ రక్షణలు ఉండాలి. ఎవరన్నా సరే, మొన్నటికి మొన్న మన జనసేన ఈ స్పోక్స్ పర్సన్ కీర్తన గారిని ఏదో మాట్లాడుతూ ఉంటే చిన్న డిబేట్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చాలా తోలనాడాడు. ఆవిడ ఏం వేసుకుంది, అలంకరించుకుంది మామూలుగా. మీరు అలంకరించుకున్నట్టే మిమ్మల్ని తప్పు పడతామా? ఒక వాచ్ను రెండు రింగ ఒక ఉంగరం వేసుకుంటే తప్పు పడతామా? అలా కూర్చోబెట్టి మీరు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు, మీరు హీరోయిన్గా అవుతారని ఇలాంటి మాటలు ఒక అధికార పక్షం అధికార ప్రతినిధి ఒక పార్టీకి చదువుకున్నవాడు, కుటుంబం ఉన్నవాడు, దేశానికి రాజైన ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టుగా ప్రతి ఒక్కటి తల్లి గర్భంలో నుంచి వస్తాడు కదా. స్త్రీకి గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు అధికార ప్రతినిధులుగా ఉన్నారు. అంటే ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే అలా మాట్లాడుతూ ఉంటే అంటే నువ్వు చక్కగా చీర కట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అందంగా ఉండకూడదు, అది కూడా ఎవరిని ఆకర్షించడానిక. ఇలాంటి ఆలోచన విధానమే ఆడవారి మీద దాడులు చేయడానికి సంసద ఈ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడితే తక్కువ మానసిక స్థాయి ఉన్న వ్యక్తులు ఇంకా దిగజారిపోయి ప్రవర్తిస్తారు.